తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర త్వరలో బాధ్యతలు చేపడతారని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. పీపీపీ మోడల్లో ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశం నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించడమే అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా డిమాండ్ ఉంది. నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకురాబో.